కడప ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థుల ఆందోళన కొత్త మలుపు తిరిగింది. గత 28 రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఫాతిమా మెడికల్ కాలేజీ చెందిన 5 విద్యార్థులు, ఒక విద్యార్థి తండ్రి గుణదల్లోని సెల్ టవర్ ఎక్కడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. తమకు న్యాయం చేస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలపై తమకు నమ్మకం పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రితో చర్చించే సమయం కేటాయిస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. మేము ఇప్పుడు సెల్ఫోన్ టవర్ దగ్గర ఉన్నాము. సీఎం సార్ ఇక్కడికి రావాలి, హెల్త్ మినిస్టర్ సార్ ఇక్కడికి రావాలి. మా పని వాళ్లే చేయాలి, వేరే వాళ్ళతో ఏమి చెప్తున్నారు మీరు? రేపు వస్తుంది అపాయింట్మెంట్, 9 o'clock ఇస్తారు రేపు అపాయింట్మెంట్ అని. ఇలాంటి అపాయింట్మెంట్, ఇలాంటి అష్యూరెన్సెస్, ఈ ఫేక్ ప్రామిసెస్ చాలా ఇచ్చారు సార్ మీరు. మాకు అవన్నీ వద్దు అసలు. ఇప్పుడు మాకు ఒక్కటే డిమాండ్, ఇప్పుడు మేము ఇక్కడ 15 students ఉన్నాము, ఒక పేరెంట్, ఆ పేరెంట్ ఇస్ డయాబెటిక్ పేషెంట్. ఏదన్నా అయితే మా స్టూడెంట్స్ కి, పేరెంట్ కి మీరే రెస్పాన్సిబుల్, గవర్నమెంట్ రెస్పాన్సిబుల్. మేము ఒక్కటే కోరుకుంటున్నాం, సీఎం సార్ ఇక్కడ రావాలి. అదే చెప్పేసండి మీరు ఓపెన్లీ, మేము చేయలేకపోతున్నాం ఈ పని అని. అది కాదు ఇక్కడ కాదు ఇక్కడ అని మధ్యలో మాకు ఏం సార్ మీకు బాధలు ఇస్తున్నా? మీరు ఓపెన్లీ మీడియా, మీరు రాకపోతే మేము అండర్స్టాండ్ చేసుకుంటాం సార్. మీడియాలో ఓపెన్లీ రిటర్న్ అష్యూరెన్స్ చూపించండి, మాకు సీట్స్ ఇప్పిస్తారని, 1 week లో సీట్స్ ఇప్పిస్తారని చూపించండి. లేకపోతే మేము సూసైడ్ చేసుకుంటాం సార్. కావనే సార్ ఇక్కడ రావాలా, హెల్త్ మినిస్టర్ సార్ ఇక్కడ రావాలా? లేకపోతే ఈ రోజు ఏమైనా డయాబెటిక్ పేషెంట్ కి ఏమైనా అయితే గవర్నమెంట్ ఓన్లీ రెస్పాన్సిబుల్, వాళ్ళే దీనికి సమాధానం చెప్పాలి. మేము కూడా అదే పని చేస్తాం సార్. ఇప్పుడు మేము అది ఒక్కటే కోరుకుంటున్నాం, మా డిమాండ్, రిటర్న్ అష్యూరెన్స్, ఆర్డినెన్స్ పాస్ చేస్తారని. అది చేయకపోతే మాకు చెప్పేసండి, మేము సూసైడ్ చేసుకుంటాం.